మనం డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని మనం విన్నాం సైన్స్లో. డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే చెట్లు చేమలు, దాని తర్వాత చిన్న చిన్న జంతువులు, ఆ విధంగా మెల్లిగా ఎవల్యూషన్ అనేది జరిగింది అని. దీన్నే ఉపనిషత్తుల ఉదాహరణ కూడా నేను చెప్పాను. ఆకాశ ద్వాయు వాయు అగ్నిహీని ఉపనిషత్తు ఉదాహరణ ఇంతకుముందు గడిచిన ఎపిసోడ్స్లో నేను చాలా వివరంగా చెప్పాను. సో ఇది డార్విన్స్ పరిణామ సిద్ధాంతం కానీ లేక బిగ్ బ్యాంగ్ థియరీ కానీ వచ్చినప్పుడు మన రిలీజన్కు మన రిలీజన్కు ఎలాంటి అబ్జెక్షను లేదు. కానీ వాళ్ళకి ఆ పాశ్చాత్య దేశాల్లో డార్విన్ థియరీ ఈరోజు కూడా పాఠం చెప్పరు. అమెరికాలో ఈవెన్ టుడే, అమెరికాలో కావచ్చు లేక యూరోపియన్ దేశాల్లో కావచ్చు, ఈవెన్ టుడే చాలా ప్లేసెస్లో థియరీ ఆఫ్ ఎవల్యూషన్ చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అది మతానికి విరుద్ధం. సో ఆ విధంగా సైన్స్ ఒక సైట్ పెరుగుతున్నా కూడా, సైన్స్ ఒకవైపు పెరుగుతున్నా కూడా మనిషి ఇంకా తన యొక్క విశ్వాసంలో నుంచి బయటకు రాలేదు. సో అందుకని ఈ విశ్వాసాన్ని షేక్ చేయడం, ఈ విశ్వాసాన్ని కంప్లీట్గా నిర్మూలించడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ మన వాళ్ళు ఎందుకు ఈ వ్యవహారంలో ఉన్నటువంటి ఇన్నిన్ని లెవెల్స్ ఆఫ్ గాడ్స్ని ఎందుకు అంగీకరించారంటే ఇది కూడా ఒక రీజన్. నంబర్ వన్, నిర్గుణ స్థాయిని డైరెక్ట్గా అందుకోలేరు అనేటువంటిది ఒకటి. ఫిలసాఫికలీ దెర్ ఇస్ నో అబ్జెక్షన్ అనేటువంటిది ఒకటి. ఈ రెండు కారణాలు. తర్వాత ఇంకోటి ఏం చేశారంటే మన ఇండియన్ సేజెస్, ఈ దేశంలో రకరకాలైన సంప్రదాయాలు ఉన్నాయి కదా, ఈ సంప్రదాయాలను అన్నిటినీ కూడా కలపడానికి, గత ఎపిసోడ్లో కూడా ఒక ఉదాహరణ చెప్పాను, శంకరాచార్యులు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రామినెంట్ సిద్ధాంతాలను అన్నిటినీ కూడా పరిశీలించి అందులో ముఖ్యంగా ఉన్నటువంటి 6 ట్రెడిషన్స్ను ఆయన ఈ ఉపనిషత్ అంబ్రెల్లా కిందికి తెచ్చాడు అని గత ఎపిసోడ్లో నేను చెప్పాను. అందుకనే అతన్ని షణ్మత స్థాపకాచార్యుడు అన్నారు. అంటే 6 మతాల్ని స్థాపించినవాడు అని. 6 మతాల్ని స్థాపించినాడు ఒక ఆయన అంటే అది ఇట్ లుక్స్ అబ్సర్డ్, ఇదేమిటి ఇది వింతగా ఉంది అంటారు. కానీ ఆయన చేసింది కొత్తగా స్థాపించలేదు, ఉన్నవాటిని దాన్ని హార్మోనైజ్ చేశాడు. వాళ్ళు ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకుండా చూశాడు, శాంతియుతంగా ఉండేట్టు చూశాడు. ఇవన్నీ కూడా ఒకే దేవత రూపాలు, ఆ విధంగా మీరు భావించండి అని వాళ్ళన్నిటిపైన స్తోత్రాలు రాసినాడు. అది గత ఎపిసోడ్లో కూడా చెప్పాను. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సింది, మన ఋషులు ఇంకా ఈ పురాణాలు రాసినటువంటి వాళ్ళు ఇంకా ఒక మంచి పని ఏం చేశారంటే ఈ దేవతలకు చుట్టరికం కూడా కలిపారు. శివుడు అనేది ఒక చోట, శక్తి అనేది ఒక చోట ఉంటే శివుడు, శక్తి భార్యాభర్తలు, తర్వాత ఇంకేదో గణేశుడు అనే ఒక ట్రెడిషన్ ఉంటే గణేశుడిని తీసుకొని వచ్చి ఆయన కొడుకు అన్నారు. ఇంకేదో విష్ణువుకును తర్వాత శక్తి ఉన్నదనుకోండి, శక్తి అనేటువంటిది విష్ణువు యొక్క చెల్లెలు అని చెప్పని మనకు దేవీ భాగవతం అనే పుస్తకం ఉన్నది. దేవీ భాగవతం అనే చాలా ప్రసిద్ధమైనటువంటి పురాణం. ఆ పురాణంలో ఈ శక్తి అనేటువంటిది విష్ణువు చెల్లెలు అని చెప్పని అన్నారు. సో ఈ విధంగా ఒక చుట్టరికం కలిపే వాళ్ళకి, ఒకడు శక్తి పూజ చేసేవాడు కావచ్చు కానీ విష్ణువు టెంపుల్కి పోతే విష్ణువును అతను ఇన్సల్ట్ చేయడు, అలాగే విష్ణువు పూజించేటువంటి వాడు శివుణ్ణి ఇన్సల్ట్ చేయడు, శివుణ్ణి పూజించేవాడు మరొకరిని ఇన్సల్ట్ చేయడు. సో ఈ విధంగా హార్మోనైజ్ చేయడం అనేటువంటిది మన ఋషులు చేసినటువంటి చాలా గొప్ప పని. ఇది మనం ఏదో మన బలహీనత కానీ ఆ విధంగా తీసుకోవడానికి వీల్లేదు. ఫిలాసఫీ అనేటువంటి దాన్ని పై లెవెల్లో దృష్టిలో పెట్టుకొని ఫిలాసాఫికల్గా ట్రూత్ ఇది అని తెలిసినటువంటి వాడు వ్యవహారంలో వాడు ఏమైనా చేయొచ్చు. సో ఆ పద్ధతిలో వీళ్ళు ఇవన్నిటిని కూడా అంగీకరించడం జరిగిందనమాట. తర్వాత దిస్ ఈజ్ ఇన్ టోటల్ కాంట్రాస్ట్ టు వాట్ హ్యాపెండ్ ఇన్ అదర్ కంట్రీస్. అంటే మిగతా దేశాల్లో ఒక మతం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, మనం హిస్టరీ చదవాలి దీని గురించి. ఒక హిస్టరీ చూస్తే కానీ, మనం ఎనీ వరల్డ్ హిస్టరీ తీసి చూస్తే, ఏదో ఒక మతం వచ్చినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి మిగతా వాటిని అన్నిటినీ కూడా వాళ్ళు హింస బాగా రాజ్య సహాయంతో వాటిని కంప్లీట్గా నిర్మూలించడం అనేటువంటిది మిగతా దేశాల్లో జరిగింది. కానీ మన దేశంలో అలాంటిది ఎక్కడా జరగలేదు. అది దానికి మనం చాలా గర్వపడాలి. ఇంకొక కారణం కూడా ఏంటంటే, ఈ శాస్త్ర చర్చ అనేటువంటి సంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో వీ నో దట్ దేర్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఉదాహరణకి వేదాంతంలోనే సే 3 భాగాలు ఉన్నాయి, ఒకటి అద్వైతమని, ఒకటి విశిష్టాద్వైతమని, ఇంకోటి ద్వైతమని, 3 భాగాలు ఉన్నాయి. ఈ వేదాంతం కాకుండా మీమాంసా శాస్త్రం అని ఒకటి ఉన్నది, అలాగే తర్కము అనేటువంటిది అదొక సంప్రదాయం ఉన్నది. ఇవన్నీ కూడా ఫిలాసాఫికల్ ట్రెడిషన్స్. ఈ ఫిలాసాఫికల్ ట్రెడిషన్స్కి సంబంధించిన వాళ్ళకు సంబంధించిన సంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కొంతమంది విష్ణువుని పూజించేవాళ్ళు, కొంతమంది మరొకరిని పూజించేవాళ్ళు, ఇలాంటివన్నీ కూడా సంప్రదాయాలు ఉన్నాయి. సో పూర్వకాలంలో మన వాళ్ళు వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కూడా శాస్త్ర చర్చ అనేటువంటి ఒక సిస్టమ్ ఒకటి ఉండేది. అంటే ఏంటంటే, ఒక సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకో సంప్రదాయానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకే చోట కూర్చొని, ఒకే రాజు ఆస్థానంలో కూర్చొని, విభిన్న సంప్రదాయాల వాళ్ళు కూర్చొని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ పుట్ ఫోర్త్ చేయడం. సో రాజులు దీన్ని ఎన్కరేజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మనం సంస్కృత సాహిత్యం చదివితే, ముఖ్యంగా ఈ కాళిదాసు నాటకాలు కానీ
ఇంకా మిగతా సంస్కృత సాహిత్యం చూస్తే దానిలో ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. ఫలానా రాజస్థానంలో బౌద్ధ భిక్షువులు ఉన్నారు, మరొక ఇంకోడు ఉన్నాడు, మరొక స్కూల్ వాళ్ళు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, అందరు కూడా ఆల్ ద పీపుల్ దే సాట్ టుగెదర్, అందరు కూడా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలని డిస్కస్ చేసుకుంటుండే వాళ్ళు అనమాట. సో దీంతో ఒక రకమైనటువంటి టాలరెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు తన సిద్ధాంతాన్ని చెప్తున్నప్పుడు, మనం వాడు మన సిద్ధాంతాన్ని వాడితే చెప్తున్నప్పుడు ఒక విధమైనటువంటి అవగాహన, ఇది అన్ని వర్గాల మధ్య ఒక అవగాహన ఏర్పడుతుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ టుడే ఆ వాతావరణం లేదు. సో ఒక విధంగా చూస్తే పూర్వకాలంలోనే మనకు ఎక్కువ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఆర్గ్యూ చేసుకునేటువంటి వాళ్ళు, ఫ్రీగా ఆర్గ్యూ చేసుకునేటువంటి వాళ్ళు కాబట్టే ఎక్కడో పుట్టినటువంటి శంకరాచార్యులు, కేరళలో పుట్టినటువంటి శంకరాచార్యులు ఆయన దేశమంతా తిరిగి కాశ్మీర్ వరకు వెళ్ళి అక్కడ సర్వజ్ఞపీఠం అక్కడ కూడా వాళ్ళతో కూడా డిస్కషన్స్ చేసి తన సిద్ధాంతాన్ని నిలబెట్టాడు అంటే దేర్ వాజ్ సచ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు మనము మనల్ని వేరే వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ మనం వేరే వాళ్ళని ఉండి విమర్శించడం లేదు. మనం అసలు మనల్ని మనం సమర్థించుకుంటేనే వీడేదో ఛాందసవాదుడు అనేటువంటి ముద్రేసే పరిస్థితిలో ఉన్నాం మనం. సో ఇది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయము. ఇది పండితులు ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ శాస్త్ర చర్చ అనేటువంటి సంప్రదాయం లేకపోతే మనం ప్రతి ఒక్కరు కూడా ఫూలిష్నెస్లోకి వెళ్ళిపోతాం. ఒక ఆయన ఒక ఫూలిష్నెస్లో ఉంటాడు, ఆ ఫూలిష్నెస్నే ఇంకా అగ్రెసివ్గా ముందుకు పట్టుకొని వచ్చి నాది కరెక్ట్ అంటుంటాడు, మనం మాత్రం ఊరికనే ఉంటాము, దాని గురించి మాట్లాడడం లే. ఇది వేరే ఎదుటివాడు వచ్చి మనల్ని తిడుతుంటాడు, తిడుతున్నా కూడా మనం టాలరేట్ చేస్తుంటాము. ఆ సిచ్యువేషను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నదని నాకు అనిపిస్తున్నది.